మేము ఒక అంతా ఎక్స్పెక్ట్ చేస్తే వంశీపేడి బల్లి గారు మాకు ఎంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కి మించింది ఇచ్చారు. నేను యాక్చువల్గా యాక్చువల్గా నేను వేరే స్టేట్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ భువనేశ్వర్. యాక్చువల్లీ ఐ కేమ్ టు వాచ్ ద మూవీ హియర్. చెన్నైలో చాలా ఫేమస్ అండి మహేష్ బాబు సినిమా అంటే. ఎక్కడైనా చెన్నైలో మటుకి ఏ రికార్డు ఉన్నా నాన్ మహేష్ రికార్డ్ అని చెప్పుకోవాలి. బాహుబలి కూడా భర్తను నేను దాటింది. సో నాన్ మహేష్ గడ్సే ఇంక మీద. సో అసలు వంశీ పేడిగలు అయితే ఇరగొట్టేశారు. సెకండ్ హాఫ్ అయితే అసలు ఫుల్ జోష్లో ఉంది మూవీ. కాశీ రేట్లో చాలా బాగా సెలబ్రేట్ చేశాం. మేబీ ఒక తెలుగు స్టార్ తమిళ స్టార్ హీరోకి ఎంత సెలబ్రేట్ చేస్తారో అంత బాగా చేసాము. అంత బాగా చేసాము. దానికి బీట్గా చేసాము. అది కాశీ థియేటర్లో ప్రెస్టేజియస్ కాశీ థియేటర్ ఇది. సో బ్లాక్ బస్టర్ మహర్షి. మహేష్ బాబు ప్రీవియస్ ఫిలిం భరతనే. నేను భరతనే నేను సినిమా హిట్ అయిన తర్వాత జనరల్ ఆడియన్స్కు ఒక ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ వంశీపైడిపల్లి థర్డ్ ఫిలిం ఒక పెద్ద స్టార్ సినిమాతో సినిమా అసలు తీయగలడా. అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కానీ ఎవ్రీ ఆడియన్కి ఉన్న పెద్ద డౌట్ అది. సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయింది, ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్కి వెళ్ళింది. అప్పుడు చెన్నైలో కాశీ థియేటర్లో ప్రెస్టేజియస్ థియేటర్లో ఎన్న తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎవ్వరికి దొరకని ఆ ఛాన్స్ ఒకే ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు దక్కింది. అండ్ వీఆర్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా మెయిన్ పాయింట్ మనం మర్చిపోతుందంటే రైతుల్ని మర్చిపోతున్నాం. ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రిమైన్స్ ఏ ఫార్మర్ ఇన్ హిస్ ఫ్యామిలీ ఆర్ ఇన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. హ్యాట్స్ ఆఫ్ టు ద కాన్సెప్ట్, హ్యాట్స్ ఆఫ్ టు ద సూపర్ స్టార్ మహేష్ బాబు. నా తమిళనాడు. ఆ పడ నల్ల అరుగు సూపర్ అరుగు పడ నల్ల అరుగు.
రైతుల గురించి మంచి బాధ చూసినాం. బ్లాక్ బస్టర్ బాయ్ ఫిక్స్ అంత అయిపోయింది. చెద కొట్టేశారన్న సినిమా అంతే. ఫార్మర్స్ కి ఫార్మర్స్ కి ఒక మెసేజ్ ఇచ్చాడు. బాగుందన్న